స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. March 12, 2023న బెంగళూరులోని బయ్యప్పనహళ్లిలోని ఎస్విటి రైల్వే స్టేషన్ లో ఓ ప్లాస్టిక్ డ్రమ్ అనుమానాస్పదంగా కనిపించింది. అందులో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ మహిళ ఎవరు అనేది గుర్తించడం రైల్వే పోలీసులకు సవాల్గా మారింది. కానీ ఈ డ్రమ్ములోని మృతదేహం వెనుక ఓ ప్రేమ, ఓ కామం, ఓ మోసం, ఓ ప్రతీకార కథ ఉందని పోలీసులు తేల్చారు. అయితే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 8 మంది కలిసి ఆమెను చంపారని తేలింది. సంచలనమైన ఈ మర్డర్ మిస్టరీని మీరు చూడండి. హత్యకు గురైన మహిళ పేరు తమన్నా. ఈమెది బీహార్ లోని అరేరియా అనే ప్రాంతం. ఈమె తన ఇంటి పక్కనే ఉండే అఫ్రోజ్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ అఫ్రోజ్ పాక్షిక వికలాంగుడు, కానీ సొంతంగా వ్యాపారం పెట్టుకుని జీవితంలో స్థిరపడ్డాడు. ఎంతలా అంటే అతని కుటుంబంలోని 8 మంది సోదరుల కన్నా కూడా ఇతడే బాగా స్థిరపడ్డాడు. అయినా సరే అందరికీ సాయంగా ఉండేవాడు. తన తోటి వారితో పాటు పెదనాన్న పిల్లలతో కూడా ఎంతో బాగుండేవాడు అఫ్రోజ్. అలాగే మంచితనానికి కూడా మారుపేరు. దేవుడిని బాగా నమ్ముతాడు, దేవుడి బాటలో నడుస్తాడు. మంచి మాత్రమే అఫ్రోజ్ కి తెలుసు. ఇంతటి మంచి వ్యక్తి మొదట తమన్నాను కళ్లతో ప్రేమించాడు. అతని మనసును కళ్ళలో చూసిన తమన్నా కూడా ఇష్టపడింది. ఇద్దరు కొన్నాళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అందరినీ ఒప్పించి తమన్నాను గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు అఫ్రోజ్. ఆ తర్వాత ఇద్దరు సఖ్యతగా కొన్నాళ్ల పాటు సంసారం చేశారు. కానీ తనకంటే చిన్నవాడైన మరిదిపై మోజు పెంచుకుంది తమన్నా. తాను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అఫ్రోజ్ లో కొన్నాళ్లకు ఆమెకు వికలాంగుడు కనిపించాడు. ఎందుకంటే ఆమె తన మరిదైన ఇంటి కాపుతో రహస్యంగా అక్రమ బంధం పెట్టుకుంది. ఇలా భర్త వ్యాపారం కోసం షాప్ లో కూర్చుంటే ఇంట్లో అఫ్రోజ్ పెదనాన్న కొడుకైన ఇంటి కాపుతో శృంగారంలో తేలియాడేది తమన్నా. అయితే ఓ రోజున తమన్నా తన మరిది ఇంటి కాపుతో బెడ్రూమ్ లో శృంగారం చేస్తూ ఉండగా చూశాడు అఫ్రోజ్. భర్త వస్తాడనే భయం కూడా లేకుండా ఒళ్ళు తెలియని స్థితిలో ఉంది తమన్నా. దీంతో అఫ్రోజ్ వారిద్దరిని తిట్టాడు, తమన్నాపై చేయి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులంతా ఇద్దరిని తిట్టారు. తల్లిలాంటి వదినతో తప్పుడు పనులేంటని ఇంటి కాపుని కూడా కొట్టినంత పని చేశాడు. కానీ తాము ప్రేమించుకున్నామని బరితెగించి చెప్పారు ఈ కామ ప్రేమి. అంతేకాదు తమన్నా తన భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. విడాకులు కావాలని పెద్దల మధ్య పంచాయతీ పెట్టింది. ఇక తప్పుడు భార్యతో బలవంతంగా కాపురం చేయించుకునే కంటే వదిలేయడం మంచిదని అందరూ చెప్పడంతో విడాకులు తీసుకున్నాడు అఫ్రోజ్. అందరితో బాగున్నా, నాకే ఎందుకు ఇలా జరిగింది? నేను తమన్నాకు ఏం తక్కువ చేశాను? ప్రేమించానని జీవితంలోకి వచ్చి మోసం చేయడమే కాకుండా పరువు తీసిందని వాపోయాడు అఫ్రోజ్. కుటుంబ సభ్యులంతా అతనిని ఓదార్చారు. అయితే విడాకులు వచ్చిన తర్వాత తమన్నాను తీసుకుని ఇంతకా బీహార్ నుంచి బెంగళూరు వచ్చి కాపురం పెట్టాడు. ఇద్దరు పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. కానీ తమన్నా చేసిన పనికి ఈ అఫ్రోజ్ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. ఆమె మీద పగ పెంచుకున్నారు. ప్రేమ పేరుతో ఫ్యామిలీలోకి వచ్చి చిచ్చు పెట్టింది తమన్నా. ఆమె కారణంగానే అఫ్రోజ్ కు అన్యాయం జరిగింది. ఇటు ఇంటి కాపుకు వలపవల వేసి లోపరుచుకుంది. మరోసారి తనకంటే చిన్నవాడిని లేపుకుని వెళ్లి పరువు తీసిందని రగిలిపోయారు. 2 రకాలుగా ఇద్దరు అన్నదమ్ముల పిల్లల మధ్య గొడవలు పెట్టిందని తమన్నా మీద పగ పెంచుకున్నారు. దీంతో తన సోదరుడు ఇంటి కాపు నుంచి ఆమెను దూరం చేయాలనుకుని ప్రయత్నాలు మొదలు పెట్టారు. బెంగళూరులో ఉన్న ఇంటి కాపుకు ఫోన్ చేసి తమన్నాను వదిలేయాలని కోరారు. చాలాసార్లు బ్రతిమలాడారు. కుటుంబానికి నష్టం చేసిన ఆమెతో ఉండొద్దని, ఇలాగైతే నువ్వు జీవితాంతం తమకు దూరం అవుతావని హెచ్చరించారు. అయినా ఇంతిగా పట్టించుకోలేదు. నేనే ఆమె వెంట పడ్డాను, ఆమె ఏం తప్పు చేయలేదని తగేసి చెప్పాడు. దాదాపు 6 నెలల పాటు ఇంటి కాపును ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో మొత్తం 7 సోదరులు బీహార్ నుంచి బెంగళూరులోని ఇంటి కాపు ఇంటికి వచ్చారు. వారందరినీ చూసి ఇంటి కాపుతో పాటు తమన్నా కూడా షాక్ అయింది. ఎందుకంటే ఈసారి ఆమె ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుని వదిలేసిన అఫ్రోజ్ కూడా వచ్చాడు. అందరూ సంతోషంగానే కాసేపు ఆ ఇంట్లో గడిపారు. అంతేకాదు తనకు తెలిసిన దగ్గరి స్నేహితుడు, దూరపు బంధువైన నవాజ్ దంపతుల ఇంట్లో పార్టీ ఇస్తున్నాను, మీరు కూడా రావాలని తమన్నాను ఆమె భర్త ఇంతికాబ్ను ఆహ్వానించాడు అఫ్రోజ్. అంతేకాదు గతంలో జరిగిన గొడవలు మరిచిపోదాం, ఇక నుంచి ఎలాంటి పగలో వద్దు, మనమంతా కలిసి ఉందాం. అరియారాల్లో మన ఫ్యామిలీకి ఎంత మంచి పేరుందో తెలుసు కదా. ఇక గతం గతహ. ఈసారి రంజాన్ కు తమన్నాను తీసుకుని ఇంటికి రావాలని తమ్ముడిని ఇన్వైట్ చేశాడు అఫ్రోజ్. తమన్నాతో పాటు ఇంతికాబ్ కూడా అతని మాటలు విని ఆశ్చర్యపోయారు. అఫ్రోజ్ మాటలను నమ్మారు కూడా. ఎందుకంటే అతను మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్, ఎవరికి హాని చేయని వ్యక్తి. దీంతో March 9, 2023న పార్టీకి నవాబ్ దంపతుల ఇంటికి తమన్నాతో కలిసి వెళ్లాడు ఇంతికాబ్. అక్కడ అంతా తమ సోదరులే ఉన్నారు. పార్టీ జోరుగా మొదలైంది. మద్యం నుంచి మటన్ వరకు అన్ని ఉన్నాయి. అయితే ఇంతికాబ్ ను వ్యూహాత్మకంగా నవాబ్ తో కలిపి మిగతా సోదరులంతరూ కూడా మద్యం పేరుతో టెర్రస్ పైకి తీసుకెళ్లారు. ఇటు నవాబ్ భార్య కిచెన్ లో ఉంది. అప్పుడే
ఉండే అఫ్రోజ్ తన మాజీ భార్య తమన్నాను గదిలోకి పిలిచాడు. మద్యం మత్తులో ఇలా ఎందుకు చేశావని అడిగాడు. ఆమె తాను తప్పు చేస్తానని ఒప్పుకుంది, కానీ నేను ఇంతి కాప్తో ప్రేమల పడ్డానని చెప్పింది. మరో చోట సోదరులంతా కూడా తమన్నాను వదిలేయమని ఇంతికాప్ను మరోసారి బ్రతిమలాడుతూ ఉన్నారు. అక్కడ ఇంతికాప్ గొడవ పెట్టుకున్నాడు. నమ్మించి పార్టీ పేరుతో పిలిచి ఇలా అడగడం పద్ధతి కాదని తాను వెళ్లిపోతానని చెప్పాడు. దీంతో అందరూ అతన్ని కొట్టబోయారు. ఇక పైనుంచి వచ్చిన అఫ్రోజ్ సోదరుడు కింద గదిలో ఉన్న అతనికి సిగ్నల్ ఇచ్చాడు. అంటే తమన్నాను వదిలేసేందుకు ఇంతికాప్ ఇష్టపడడం లేదన్నాడు. దీంతో మద్యం తీసుకుంటూనే మాటల్లో పెట్టి తమన్నా మెడకు చున్నిని బిగించాడు అఫ్రోజ్. ఆ పెనుగులాటల వల్ల గదిలో నుంచి శబ్దం రాగానే నవాజ్ భార్య వచ్చింది. అప్పుడు అఫ్రోజ్ తన మాజీ భార్యను చంపుతుండగా ఆమె చూసి గట్టిగా కేకలు వేసి తన భర్తను పిలిచింది. అతనేమో మరేం పర్వాలేదులే అన్నాడు. కాసేపటికి తమన్నా పెనుగులాడి చనిపోయింది. మంచివాడిలా పేరున్న అఫ్రోజ్ ఎంతో నమ్మించి బెంగుళూరు వచ్చి మరీ హత్య చేశాడు. ఆ తర్వాత ఇంతికాబ్ను కూడా బెదిరించి నోరు మోయించారు. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసేయమన్నారు, ఇక చేసేదేమీ లేక సరేనన్నాడు. 2 రోజుల పాటు నవాబ్ ఇంట్లోనే తమన్నా మృతదేహం ఉంది. అయితే మెల్లిగా మృతదేహం నుంచి వాసన వస్తూ ఉండడంతో నవాబ్ తో పాటు జమాల్ అసబ్లు మార్కెట్ కు వెళ్లి ఓ డ్రమ్ము కొనుక్కొని వచ్చారు. అందులో మృతదేహాన్ని కుక్కి రైల్వే స్టేషన్ కు తీసుకొచ్చారు. వారి ప్లాన్ ఏంటంటే అక్కడ ఓ ట్రైన్ లోకి మృతదేహం ఉన్న డ్రమ్మును ఉంచి వెనక్కి వచ్చేయాలని, లేదంటే కొంత దూరం వెళ్లైనా సరే మృతదేహాన్ని వదిలేసి ఆ తర్వాత స్టేషన్ లో దిగాలనేది. కానీ చుట్టూ పోలీసులే కనిపించడంతో టెర్మినల్ దగ్గరే వదిలేసి భయంతో పారిపోయి వచ్చారు. అయితే ఆ తర్వాత రోజు పోలీసులకు ఆ డ్రమ్ము కనిపించింది. అందులో శవాన్ని కూడా గుర్తించారు. విచారణలోకి దిగిన పోలీసులకు డ్రమ్ము మీద ఉన్న స్టిక్కర్ హెల్ప్ చేసింది. ఆ కేసు ఛేదించేందుకు ఉపయోగపడింది. డ్రమ్ము పక్కన కింద ఉన్న స్టిక్కర్ ఆధారంగా ఆ డ్రమ్మును ఎక్కడ కొన్నారో పోలీసులు ముందు పట్టుకున్నారు. డ్రమ్మును కొన్న నిందితులు షాపు దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలో చిక్కారు. అలా వరుసగా ఆ డ్రమ్ము ఎక్కడికి వెళ్లిందో వందల కొద్ది సీసీటీవీ ఫుటేజ్లను గమనించారు. చివరకు ఓ స్లమ్ లోని ఇంటికి వెళ్లింది. ఆ ఇంట్లో అప్పటికే ముగ్గురున్నారు. వారే కమల్, తన్వీర్, షకీబ్. వీరిని ముందుగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారి నుంచి ఈ హత్య కోణం బయటపడింది. మిగతా 5 నిందితుల కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరు కొన్నాళ్ల పాటు బెంగళూరులోని కూరగాయల మార్కెట్ లో పనిచేసి వెళ్లిన వారేనట. దీంతో వారికి బెంగళూరు మొత్తం తెలిసింది. తమన్నా గురించి అడిగే వారే లేరని ఈ హత్య చేశారు. కానీ మృతదేహం ధ్వంసం చేసే ప్రయత్నంలో విఫలమై దొరికారని పోలీసులు మీడియాకు తెలియజేశారు. అలా డ్రమ్ములో దొరికిన మృతదేహం వెనుక హత్య కేసు మాత్రమే కాదు, ప్రేమ, మోసం, కామం, ప్రతీకారం బయటపడ్డాయి. మరి ఈ సంచలన మిస్టరీ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Sorry, crazy.